ఈ రోజు శాసన మండలిలో ఖాళీ అయినటువంటి ఒక ఎమ్మెల్సీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు మాణిక్య వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయం మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేయడం కూడా జరిగింది మాణిక్య వరప్రసాద్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేసి దాన్ని ఆమోదింప చేసుకొని తరువాత జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరినటువంటి వ్యక్తి అంతే కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేశారు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించారు శాసన సభ్యులుగా మంత్రిగా పార్టీలో యాక్టివగా ఉండి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో వారు పని చేసినటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో వారికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవలసినటువంటి వారు కొన్ని కారణాల వలన తెలుగుదేశంలో చేరడం జరిగింది తరువాత ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా వైసీపీలోకి చేరారు నైతికంగా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడ్డారో ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి చేరినటువంటి నైతికత కలిగినటువంటి వ్యక్తి అలాంటి నైతికతనే మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఎవరైనా ఏ పార్టీ నుంచైనా మా పార్టీలోకి చేరినప్పుడు ఆ పార్టీలో పొందినటువంటి సభ్యత్వాన్ని శాసనసభ గాని ఎమ్మెల్సీ గాని రాజీనామా చేసి మా పార్టీలో చేర్చుకుంటామని దానికి అనుగుణంగానే ఈ రోజున మాణిక్య వరప్రసాద్ గారిని మళ్ళా తిరిగి ఆ స్థానంలో ఎమ్మెల్సీగా నిర్ణయించడం జరిగింది ఇవాళ సాయంత్రం లోపు బహుశా సింగిల్ నామినేషన్ అయితే వారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడతారు లేదు మొన్నట్లాగా బలం లేకపోయినా కూడా మేము పోటీ చేయాలని తెలుగుదేశం భావించి పోటీ చేస్తే ఎన్నిక జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మాణిక్య వరప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థిగా గెలుపు సుమారుగా ఖాయమైపోయిందని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరచదలుచుకున్నాను ఇంకా ఏమన్నా అడగదలుచుకుంటే ఎస్ ఓకే అర్థమైంది నాకు మండలిని రద్దు చేయాలని వైసీపీ కోరుకున్నది ముఖ్యమంత్రి గారు కూడా కోరుకున్నారు అలాగే శాసన సభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఆ ప్రాసెస్ పెండింగ్ లో ఉన్నది ఇప్పుడు ఒక చౌకబారు విమర్శ చేస్తున్నారు మండలి మీరు రద్దు చేయాలని కోరుకుంటున్నారు కదా మండలిలో మరి మీరు పోటీ ఎందుకు పెడుతున్నారు అని మండలి రద్దయ్యేంత వరకు కూడా మండలి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయనే విషయాన్ని దయచేసి ఆ ప్రశ్నించే వాళ్ళు గమనించాలి మండలి రద్దు అయ్యేంత వరకు కూడా ఆఫీషియల్ గా ఏ ఖాళీలు వచ్చినా పోటీ పెడతాము గెలుస్తాము ముందుకు వెళతాము సభ్యుల్ని చేరుస్తాము ఎప్పుడైతే మండలి రద్దు అవుతుందో అప్పుడు దాని యాక్టివిటీ పూర్తి అవుతుంది ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు గవర్నర్ వ్యవస్థ అనవసరమైంది గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పలా చెప్పారు మరి రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మెమోరాండం ఇస్తున్నారు సిస్టంలో అది ఒక భాగం ఆ కనీసమైన జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఏదో మాట్లాడితే సరైంది కాదు మండలిని మేము వ్యతిరేకిస్తున్నాం రద్దుకు సిఫారసు చేశాం రద్దు కావాలని కూడా కోరుకుంటున్నాం అది భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు ఉభయ సభలు నిర్ణయించవలసిన అంశం వారు నిర్ణయం తీసుకునేంతవరకు శాసన మండలి రద్దు అయ్యేంతవరకు శాసన మండలి యాక్టివిటీస్లో వైసీపీ చురుగ్గానే పాల్గొంటుంది అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఈ విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గౌరవనీయులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మాణిక వరప్రసాద్ గారు పార్టీలోకి రావడం తన నైతికత వహించి ఆ పార్టీలో ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సభ్యత్వాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ
ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను తనుడు ఆకర్షించబడి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మా పార్టీ తరపున తన ఎన్నిక కాబోతుండడం చాలా శుభ పరిణామం. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా పార్టీగా బలోపేతం అవుతుంది. మనమంతా కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ రకంగా మన జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కానీ ఎన్నికల్లో కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష తరపున మాణిక్యవర్ ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్లో ఉన్నటువంటి వేకెన్సీ ఈ ఖాళీకి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అవకాశం ఇవ్వటం వారు ఈరోజు నామినేషన్ వేశారు. ఆయన గెలుపు అనేది కేవలం లాంఛన ప్రాయమే కానీ రెండోది కాదు. ఇంకా సహజంగా ఆయన గెలుపు అనేది ఈ లాంఛనంగా కావాల్సినటువంటి స్క్రూటినీ ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ టీడీపీ కనుక గతంలో రాజ్యసభకు పెట్టినటువంటి క్యాండిడేట్ని వాళ్ళు ఏదైనా పెడితే రాజకీయాలతో ఆడుకోవటమే తప్ప రాజకీయాల్లో భంగపాటు పట్టడమే తప్ప రెండో జరగదు. ఎట్టి పరిస్థితుల్లో మన మాణిక్యవర్ ప్రసాద్ గారు గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన అనుభవాన్ని మాత్రం ఆయన షేర్ చేసుకుంటాడని మేము అందరం అనుకుంటాము. ఒక ప్లేస్ మనకి వేకెన్సీ వచ్చినప్పుడు ఎక్కడైతే పోతుందో అక్కడే మనం ఎత్తుకోవాలనుకుంటాం. కానీ శాసనసభ మండలికి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యి పోయింది ఒక చోట అయితే తెలుగుదేశంలో అయితే మరి దొరికిన ప్లేస్ వైసీపీలో. సో మా ఎమ్మెల్సీ నామినేషన్ ఈ విధంగా వేయటం అనేది డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు ఒక రాజకీయ ధురంధరుడు రాజకీయ కోవిదుడు ఎంతో అనుభవజ్ఞ వ్యక్తి ఈ యొక్క ఎమ్మెల్సీ పోటీలో నిలబడటం అనేది దళితులకి పెద్దపీట వేయటం అనేది ఈ నామినేషన్తోనే రుజువైందని మరొకసారి నేను ఈ మీడియా పరంగా నేను చెప్తున్నా. అంతేకాకుండా 5 ఉపమంత్రులు ఉంటే అందులో 4 మందికి దగ్గర దగ్గరగా ఎస్సీ ఎస్టీ బీసీకి మాత్రమే మనకి ఉపమంత్రులు ఇచ్చారు. అంటే ఒక దళిత మహిళకి మరి ముఖ్యంగా చూస్తే హోమ్ మినిస్టర్ గారికి మనకి హోమ్ మినిస్టర్ ఇవ్వటం తర్వాత లైక్ ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం తర్వాత ఎస్సీలో కూడా పుష్పశ్రీ వాణి గారిని కానీ ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే సామాజిక న్యాయం అని వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తారు. ఎప్పుడైనా గెలిచే సీట్లుంటే వాళ్ళకు మాత్రమే ఇవ్వడం తర్వాత కొడుకుని ఏకంగా ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేయడమే మనం గతంలో చూసాం. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మా యువ ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం గారు మా ఈ నిర్ణయం సంచలనాత్మక నిర్ణయం చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక అనుభవజ్ఞుని తీసుకొచ్చి ఈ ఎమ్మెల్సీ నామినేషన్ వేయటం ఎంతో సంతోషం ఈరోజు. కనుక మా యొక్క మెజారిటీ చూసుకుంటే ఇది నామినేషన్ అనేది ఒక చర్య మాత్రమే ఒక ప్రోటోకాల్ కానీ గెలిచేది మాత్రం 100% డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు. కనుక మా అందరి తరఫున మా ఎమ్మెల్యేస్ తరఫున ఒక మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముందుగా చేరటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నాకు ఇచ్చిన అవకాశం ద్వారా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు.